ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆలయం వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, టీటీడీ అధికారుల ఘన స్వాగతం. శ్రీనివాస మంగాపురంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. ఆగమోక్తంగా కళాకర్షణ, వైదిక క్రతువులు. శేషవాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర దర్శనం. కడపలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న చిత్తూరు జిల్లా యాదమరి. హనుమంత వాహనంపై రామయ్యగా వరదరాజస్వామి అభయప్రదానం. హైదరాబాద్ తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ నరేంద్ర మోడీకి ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. ధాన్యం ధనం పశుం భవత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః యస్కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజులు పురాతన నాణ్యాలను చిత్రీకరించి ముద్రించిన రెండు గ్రంథాలను, శ్రీవారి శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు అందజేశారు. ప్రధాని తిరుమల పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు, భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమైంది. ఇందుకోసం ఆలయ వెనుక భాగంలో ప్రధానంగా మూడు యాగశాలలను ఏర్పాటు చేశారు. శ్రీవారి అష్టబంధన మహాసంప్రోక్షణ యాగశాల, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యాగశాల, శ్రీ రంగనాయక స్వామి యాగశాలల్లో 25 హోమగుండాలను ఏర్పాటు చేసి 41 మంది ఋత్విక్కులు వైదిక క్రతువులు నిర్వహించారు. ఋత్విక్కులకు అష్టబంధనం చేసి కైంకర్య అర్హత కోసం అకల్మష హోమాన్ని నిర్వహించారు. ఋత్విక్కులను పావనం చేయడం కోసం పంచగవ్య ప్రాసనం చేశారు. ఆపై వాస్తు హోమం నిర్వహించి యాగశాలను శుద్ధి చేశారు.
ఇక ఆదివారం రాత్రి యాగశాలలో విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి ప్రధాన కుంభాలను ఉంచి స్వామివారి మూలమూర్తి శక్తిని కళాకర్షణ చేశారు. తరువాత పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై సన్నిధిలోని ఉత్సవమూర్తులను యాగశాలలో వేంచేపు చేశారు. కడప నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి అర్చక స్వాములు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం శేషవాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా యాదమరిలోని శ్రీ భూ సమేత వరదరాజస్వామివారి ఆలయం స్వామివారి వార్షికోత్సవాలతో కాంతులెనుతోంది. ఉత్సవాల్లో భాగంగా వరదరాజస్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ వరదరాజస్వామివారు చేత కోదండం, శరం ధరించి గజపుష్ప సహిత పసిడి ఆభరణాలంకృతులై రామచంద్రమూర్తి దివ్యాలంకరణలో ప్రియభక్తుడైన ఆంజనేయుడిపై వేంచేశారు. అనంతరం అర్చక స్వాములు మంగళ నీరాజనాలు అందజేసి మేళతాళాలు, భజనలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ స్వామివారి వాహన సేవను ఘనంగా నిర్వహించారు. బెంగళూరు వయ్యాలికావల్లో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మంగళంగా వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలసారాధన, కంకణధారణ, హోమం తదితర క్రతువులు పూర్తి చేసి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణలతో కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపతులతో దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. గరుడధ్వజపటానికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అలాగే బంజారాహిల్స్లోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు పలు వైదిక క్రతువులు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు కనులారా కళ్యాణాన్ని తిలకించి తరించారు. పవిత్ర కైవల్య నదీ తీరంలో వెలసిన పుణ్యధామం వెంకటగిరిలో నెలవైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం. సాక్షాత్తు స్వామివారు వెంకటగిరి రాజావారికి కలలో సాక్షాత్కరించి తనను ఇక్కడ ప్రతిష్ఠించమని ఆదేశించినట్లు ఐతిహ్యం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం దక్షిణ కాశీగా భక్తుల పూజలు అందుకుంటోంది. జూన్ 14వ తేదీ నుంచి ఈ ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఆధ్యాత్మిక దివ్యధామంగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఇక్కడ వెలసిన స్వామివారికి 1760వ సంవత్సరంలో అప్పటి వెంకటగిరి సంస్థానాధీశులు వెలుగోటి బంగారు యాచమనాయుడు ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒకనాడు రాజావారికి పరమేశ్వరుడు కలలో సాక్షాత్కరించి కైవల్య నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశించారట. అంతటా రాజావారు కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి 1760వ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా దాదాపు 90 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని నిర్మించారు. అనంతర కాలంలో అనగా 1790వ సంవత్సరంలో 68 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. వెంకటగిరికి తలమానికంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో తిరణాలు నిర్వహించేందుకు రాజావారు పెద్ద రథాన్ని కూడా తయారు చేయించారు. ప్రతి ఏటా ఇక్కడ వెంకటగిరి తిరణాల పేరుతో వారం రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ తిరణాలకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చేవారు. దీంతో ఉత్సవాలను భక్తులందరూ తిలకించేందుకు అనువుగా రాజా వీధి, తూర్పు వీధి, ఉత్తర వీధి,
దక్షిణ వీధి పేరుతో 4 విశాలమైన వీధులను ఏర్పాటు చేసి మండపాలను కూడా నిర్మించారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయాన్ని సంస్థానాధీశులు 2006 పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలను జూన్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున గణపతి పూజ, హోమాలు, 2వ రోజున ధ్వజారోహణం, 3వ రోజున నందివాహన సేవ, 4వ రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహిస్తారు. ఇక చివరి రోజున జరిగే ధ్వజ అవరోహణంతో ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమవుతాయి. సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు కొలువు తీరిన ఈ క్షేత్రాన్ని భక్తులు సందర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో, టిటిడి విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్ కి ఆర్థికంగా చేయూతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని జయనగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ధ్వజస్తంభానికి అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత గరుడధ్వజ పటానికి పూజలు జరిపి అశేష భక్తజనం గోవిందనామస్మరణ నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో మల్లికార్జున స్వామి కళ్యాణం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మహాసంకల్పం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం తదితర వైదిక కార్యక్రమాలను వేదోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఊయలలో కొలువు తీర్చారు. ఆపై భక్తి గీతాలాపనల నడుమ స్వామివారికి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కనులారా తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శించుకున్నారు. అలాగే తమ పిల్లలకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి ఆశీస్సులు చిన్నారులకు లభించాలని వేడుకున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ ఆలయాల్లో జ్యేష్ఠమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, సుళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయం, వెంకటగిరి హరిహర క్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూరుడు పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పల్లకి సేవను విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పద్మావతి, అలబేలు మంగమ్మ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను రమణీయంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా దివ్యంగా దర్శనమిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని భక్తితో సేవించారు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వెలిసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో సామూహిక అంబళ్లు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరణాలు నిర్వహించి 7 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు సంప్రదాయబద్ధంగా అంబళ్లను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరద దత్తక్షేత్రంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ముందుగా దత్తాత్రేయ స్వామివారికి క్షీరాభిషేకంతో పాటు జలాభిషేకాలు జరిపారు. అనంతరం తైలంతో స్వామివారిని అభిషేకించి బిల్వమాలలు నూతన వస్త్రాలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ క్షేత్రం నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పరిమళించింది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి వేకుజామునే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల వర్ణమయ పరిమళభరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారిని సేవించారు. అలాగే ఆలయ ఆవరణలోని నిలువెత్తు నారాయణ స్వామివారు, శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహమూర్తులను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. కడప జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో కొలువు తీరిన స్వామివార్లకు ప్రత్యేక పూజలు, సేవా కైంకర్యాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం చూద్దాం. కడప జిల్లా దేవుని కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఆధ్యాత్మిక భరితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తకోటిని అనుగ్రహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే రాజంపేట సమీపంలో వెలసిన శ్రీ మారమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మారమ్మ సోదరుడు పోతురాజు పుట్ట సాంగ్యం నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ ఘటాన్ని నేత్రపర్వంగా జరిపారు. తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. ఇక కడప నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి స్కంద షష్ఠిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిపారు. ముందుగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులు జరిపి పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు హనుమాన్ దేవాలయాలు దివ్యంగా శోభిల్లాయి. స్వామివారికి విశేష అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలను మీరు వీక్షించండి. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. భక్తులు పవనసుతుణ్ణి దర్శించుకుని బారులు తీరారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి అభిషేకాలు జరిపి చందన అలంకరణలు చేశారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కరీంనగర్ బొమ్మకల్ రోడ్డులోని వెలసిన శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్థుతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పంచముఖ ఆంజనేయ స్వామికి పల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత చందన పూజలు, ఆకు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తరువాత లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో హోమాలను చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక కరీంనగర్ పట్టణంలోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిమళ భరత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడ నగరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నెలవైన నవగ్రహ దేవతలకు విశేష పూజలు జరిగాయి. అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శాంతి పూజలు చేశారు. శనీశ్వరునికి ప్రీతికరమైన నల్లని వస్త్రాలు సమర్పించి భక్తులు స్వయంగా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. విశేషమైన రోజు కావడంతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తులసిమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు ఘనంగా జరిగాయి. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పూజలలో భాగ్యనగర్ వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకరణ చేశారు. సుముహూర్తం, మంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణోత్సవం వైఖానస మొత్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులు వీక్షించి తరించారు. Thank you.
అలాగే నామాలగుండులో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణ మండపంలో అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను చక్కగా పుష్పాలతో అలంకరించి యజ్ఞోపవిత ధారణ, కంకణ ధారణ, సుముహూర్తం, మంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఇక ముసారాంబాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టుకు పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. తదుపరి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో దర్శించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం గోటివాద్య కచేరీ వీణుని మీదుగా సాగింది. చెన్నైకి చెందిన అల్లం దుర్గాప్రసాద్ బృందం శ్రావ్యంగా పలికించిన గోటివాద్యం శ్రీవారి భక్తులకు మనోల్లాసాన్ని ప్రసాదించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.